ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు కారకురైన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సీట్ మా టీంని విష్ చేయడానికి వచ్చిన ప్రతి డైరెక్టర్స్ని, ప్రతి ప్రొడ్యూసర్స్ని, ప్రతి టెక్నీషియన్స్ని, నా ఫ్రెండ్స్ని, అందరినీ, నా ఫ్యాన్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారికి, మా టీం అందరికీ విషెస్ చెప్పినందుకు. ది సేమ్ టైం నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ట్రైలర్ చాలా బాగుందిరా అని చెప్పి. నాకు ఐ థింక్ మీకు అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటాను, నా ఫ్రెండ్ అంటే ఎవరంటే. థ్యాంక్ యూ. సేమ్ టైం ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసిన 2019లో స్టార్ట్ చేసాం, 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 50% సినిమా అయిపోయిన తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 9 మంత్స్ బ్రేక్డౌన్, అందరు ఇంట్లో కూర్చున్నాం. మళ్ళీ తర్వాత లాస్ట్ నవంబర్ డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ రిలీజ్ కొద్దాం అనుకున్న టైంలో మళ్ళీ ఇంకో సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. నిజంగా ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ని చాలా, అంటే వాళ్ళని చూస్తుంటే పాపం అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఒక ఆశతో వచ్చి ఒక సినిమా చేసి బయటికి తీసుకెళ్దాం అన్నప్పుడు, అట్లా ఆగుతున్నప్పుడు నా ప్రొడ్యూసర్స్గానే కాదు ప్రతి ప్రొడ్యూసర్స్ కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఎంతోమంది డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరు ఒక సినిమా థియేటర్లో ఓనర్ దగ్గర నుంచి లాస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్, సినిమాకి సంబంధించిన అందరూ ఆగిపోయారు. అందరి లైఫ్ మాలాగానే చాలామంది లైఫ్ ఆగిపోయినాయి. బట్ బై లక్ ఫ్రమ్ ది పాస్ 1.5 మంత్ నుంచి అన్ని మూమెంట్స్ స్టార్ట్ అయినాయి, ఆల్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి, జనం అంతా బయటకు వస్తున్నారు, అంతా బాగుంది. సినిమాలు కొన్ని వచ్చినాయి. బట్ ఇంకా ఇప్పుడు ఏంటంటే ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమా బయటకు వస్తుంది, అంటే ఒక పెద్ద బడ్జెట్ ప్లస్ నా మాలా ఇంకా చాలామంది వెయిటింగ్. ఎందుకంటే ఈ సినిమా బయటకు వచ్చి దీని రిజల్ట్ చూసి డెఫినెట్గా ఆదరిస్తారని గట్టి నమ్మకం ఉంది. ఎందుకు సీటీమట్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి థియేటర్స్లో కూర్చోబెట్టే సత్తా దీంట్లో ఉందని నేను చెప్తున్నా. ఇట్లా వస్తే మీరు చూస్తే ఈ సినిమాని విజయంతో చేస్తే దీంతోపాటు ఇంకా మిమ్మల్ని అలరించడానికి చాలా చాలా సినిమాలు వస్తాయి, మీరు బాగా ఆనందిస్తారు. అట్ ది సేమ్ టైం ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి చెప్పిన మాట ఆ రోజు కథ అయితే విని ఏదైతే మేము చేస్తామని చెప్పాను. ఎందుకంటే నేను ఇంతకుముందు నాకు వీళ్ళు పరిచయం లేదు. ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కథ చూ విన్నప్పుడు కొంచెం ఖర్చు అవుతుందని బాగా అన్నప్పుడు, లేదండి మాకు కథ నచ్చింది తప్పకుండా చేస్తామని చెప్పాను. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో టిల్ డేట్ వాళ్ళ మాట మీద నిలబడి ప్రతిదీ దగ్గర నుంచి చూసుకొని చాలా బాగా చేశారు. థ్యాంక్స్ టు పవన్ గారు అండ్ శ్రీను గారికి, థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం సంపత్, గౌతమ్ నంద సినిమా చేసాం, బాగా కంఫర్టబుల్గా చేసాం. అంటే మేము అనుకున్న, అంటే మేము అనుకున్న రిజల్ట్ విడింట్ అది రీచ్ అవ్వలేకపోయాం. బట్ మేబీ దాంట్లో చిన్న చిన్న తప్పులు ఉంది, బట్ సమ్ అదర్ రీజన్స్. కానీ ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసాం. డెఫినెట్గా ఈ సినిమాతో మేము అనుకున్నది డెఫినెట్గా రీచ్ అవుతాను. తను కూడా ఫుల్ హార్ట్ఫుల్గా ఈ సినిమా చేశాడు, 100% డెడికేటెడ్గా చేశాడు. థ్యాంక్ యూ సమ్మత్ ఫర్ గివింగ్ అండర్ గుడ్ మూవీ. ది సేమ్ టైం ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంటే సంపత్కి, ఈ సినిమాకి మొత్తానికి సౌందర్. ఈ సినిమా ఇంత గ్రాండర్గా ఇంత బాగా కనిపిస్తుంది అంటే సౌందర్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. థ్యాంక్స్ సౌందర్. సౌందర్ హీరో రాలా, ఐ థింక్ హీస్ ఇన్ ది షూట్. థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం తమన్నా, నాతో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ స్పెషలీ థ్యాంక్స్. ఎస్పెషలీ వన్ మోర్ థ్యాంక్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ మై మనీష్ శర్మ, బికాస్ ఆయనతో నేను ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశాను. అవుట్ ఆఫ్ 7-8, 6 హిట్స్ ఇప్పుడు దాకా. డెఫినెట్గా ఈ సినిమా కూడా హైట్రోలో కలిసిపోతాను గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే సాంగ్స్ ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయినాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఆయన మీ గురించి చెప్పాల్సిన అవసరం, హీస్ ద కింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు మణి గారికి. అట్ ది సేమ్ టైం సింగర్స్, ఈ పాటలు పాడిన వాళ్ళకి ప్లస్ లిరిక్ రైటర్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, డెఫినెట్గా ఈ సినిమా థియేటర్స్లో వచ్చి చూడాల్సిన సినిమా, తప్పకుండా థియేటర్లో చూడండి. మీ అందరిని డిసప్పాయింట్ చేయదు, కన్ఫామ్గా యుల్ గో విత్ ఎంజాయ్మెంట్, ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తారు, నో డౌట్, కన్ఫామ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకోసం ఇంకా చాలా చాలా ఉన్నాయి రావటానికి. గో అండ్ ఎంజాయ్ ద థియేటర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్, వన్ మోర్ థింగ్, ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు చూడడానికి ఇక్కడ ఇట్లా ఉన్నారు కానీ భయంకరమైన అల్లరోళ్ళు. షూటింగ్ చేసేటప్పుడు అమ్మమ్మో అట్లాంటి అల్లరు కాదు నిజంగా. అట్ ది సేమ్ టైం వీళ్ళు పడిన కష్టాలు అంటే బయటికి చెప్పలేరు పాపం. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మోకాళ్ళు కొట్టకపోయి ఇక్కడంతా కొట్టకపోయి ఆ రక్తాలతో ఈవినింగ్ వెళ్తున్నప్పుడు కొంతమంది అనుకునేవాళ్ళు, మేము మళ్ళీ మా సినిమా అవసరమా ఇది, హాయిగా ఇంట్లో చదువుకొని హాయి ఇంట్లో కూర్చోవచ్చు కదని. బట్ ఈరోజు చెప్తున్నాను, ఆన్ స్క్రీన్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూపించుకునేటప్పుడు డెఫినెట్గా సీటీ కొడతానే చూస్తారు మీరు, బికాస్ వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినెట్గా వర్క్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం విఘ్నేశ్వర ఆశీస్సులతో వినాయక చవితిలో రిలీజ్ అవుతుంది. ఏ ప్రతి పూజ చేసినా ఏం చేసినా మనం విఘ్నేశ్వరతో స్టార్ట్ చేస్తాం.
ఈ సినిమాతో విఘ్నేశ్వరుడు మన ముందు తీసుకెళ్లి విఘ్నాలన్నీ తొలగించి ప్రతి ఒక్కరికి ప్రతి సినిమాని అన్ని విజయవంతం రావాలని గట్టిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.